sp3d2 hybridization గురించి తెలుసుకుందాం. అయితే s ఆర్బిటల్, 1 s ఆర్బిటల్, 3 p ఆర్బిటల్స్ అండ్ 2 d ఆర్బిటల్స్ అంటే నేమ్ లోనే ఉంది కదా. సో 1 s ఆర్బిటల్, 3 p ఆర్బిటల్స్ అండ్ 2 d ఆర్బిటల్స్ కలిపి 6 sp3d2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ ని ఫామ్ చేస్తుంది. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే sf6 అన్నమాట. సల్ఫర్ యొక్క అటామిక్ నెంబర్ ఏమో 16, 1s2 2s2 2p6 లో టోటల్ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే 16 లో 10 ఎలక్ట్రాన్స్ తీసేయంగా ఇంకా 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్స్ ఏంటంటే 3s2 లో 2 ఎలక్ట్రాన్స్, 3s2 లో 2 ఎలక్ట్రాన్స్ అండ్ 3p లో ఏమో మొత్తం 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే 3d ఎంటీ గా ఉంటుంది అన్నమాట గ్రౌండ్ స్టేట్ లో. అదే ఎగ్జైటెడ్ స్టేట్ లో 3s2 లో ఉన్న 1 ఎలక్ట్రాన్ అండ్ 3b లో ఉన్న 1 ఎలక్ట్రాన్ జంప్ చేసి 3d కి వెళ్తుంది అన్నమాట ఇప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్ లో. సో టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఆఫిలిడ్ ఆర్బిటల్స్ 6sp3d2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఓవర్ ల్యాప్ విత్ సింగిల్లీ ఆక్యుపైడ్ ఆర్బిటల్స్ ఆఫ్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ తోటి సింగిల్లీ ఆక్యుపైడ్ ఆర్బిటల్స్ తో ఓవర్ ల్యాప్ జరిగి 6sf అంటే సల్ఫర్ అండ్ ఫ్లోరిన్ తో ఉన్నటువంటి సిగ్మా బాండ్స్ ని అంటే 6 సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. దీని షేప్ ఎలా ఉంటుందంటే ఆక్టాహెడ్రల్ అండ్ బాండ్ యాంగిల్ వచ్చి 90 డిగ్రీస్ ఆర్ 180 డిగ్రీస్ అండ్ 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ కంపల్సరీ ఉంటుంది. 90 ఆర్ 180 అంటే ఆక్టోహెడ్రల్ కాబట్టి ఒక్కొక్కసారి చేంజ్ అవుతుంటుంది 90 to 180. సో ఇప్పుడు సింగిల్ గా సింపుల్ గా చెప్పాలంటే 1s ఆర్బిటాలు డయాగ్రామ్ చూసామంటే సల్ఫర్ ఏం చేస్తుందంటే 6 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ని ఫామ్ చేస్తుంది. ఈ 6 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫ్లోరిన్ యొక్క పి ఆర్బిటల్ తో ఓవర్ ల్యాప్ జరిగి సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. అంటే 6 సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. దీని షేప్ ఏమో ఆక్టోహెడ్రల్ గా ఉంటుంది. బాండ్ యాంగిల్ వచ్చి ఇలా 90 ఆర్ 180 అండ్ 90 డిగ్రీస్ గా ఉంటుంది. ఇది sp3d2 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ ని సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఏంటంటే 1s ఆర్బిటల్ అండ్ 3p ఆర్బిటల్స్ అండ్ 2d ఆర్బిటల్స్ టోటల్ 6sp3d ఆర్బిటల్స్ ఏం చేస్తాయంటే ఎగ్జాంపుల్ వచ్చి sf6 కాబట్టి సో 6f ఆర్బిటల్స్ తో ఓవర్ ల్యాప్ జరిగి 6s అండ్ f సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. బాండ్ ఫామ్ చేస్తుంది అండ్ బాండ్ యాంగిల్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బాండ్ యాంగిల్ వచ్చి సో ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 3s 9 ఈ 9 ఉంది కదా 90 డిగ్రీస్. సో 3 3s 9 వచ్చింది కాబట్టి 3 3s 9 9 ఇక్కడ 2 ఉంది కదా 2d ఆర్బిటల్స్. 9 2s 180. సో ఈ విధంగా గుర్తుపెట్టుకున్నామంటే 3 3s 9 అండ్ 3 2s 9 9 2s 180. సో 90 డిగ్రీస్ అండ్ 180 డిగ్రీస్ బాండ్ యాంగిల్ ఇలా గుర్తుపెట్టుకుని రాయొచ్చు. అండ్ షేప్ ఏంటంటే ఆక్టాహెడ్రల్. పి హైబ్రిడైజేషన్ ఏంటంటే లీనియర్ గా ఉంటుంది. అంటే షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ వచ్చి లీనియర్. ఎస్పీ హైబ్రిడైజేషన్ 1s ఆర్బిటల్ అండ్ 1p ఆర్బిటల్స్ కలిసి ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ని ఫామ్ చేస్తుంది. దీని ఎగ్జాంపుల్ వచ్చి సి టూ హెచ్ టూ. బాండ్ యాంగిల్ వచ్చి 180 డిగ్రీస్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చి ట్రైగోనల్ ప్లేనార్ అనమాట. ట్రైగోనల్ ప్లేనార్ సెకండ్ వచ్చి ట్రైగోనల్ ప్లేనార్ 1s ఆర్బిటల్ అండ్ 2p ఆర్బిటల్స్ కలిసాయి. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి BCl3 అనమాట. సో BCl3 దీని బాండ్ యాంగిల్ వచ్చి 120 డిగ్రీస్. ఇక్కడేమో 180, ఇక్కడేమో 120 డిగ్రీస్. థర్డ్ వన్ వచ్చి టెట్రాహెడ్రల్ sp3 హైబ్రిడైజేషన్ 1s ఆర్బిటల్ అండ్ 3p ఆర్బిటల్స్. దీని ఎగ్జాంపుల్ వచ్చి CH4 అనమాట. బాండ్ యాంగిల్ వచ్చి 109.5 డిగ్రీస్ అనమాట. అండ్ సెకండ్ వన్ sp3d హైబ్రిడైజేషన్కి వచ్చి ట్రైగోనల్ బై పిరమిడల్ అనమాట. 1s 3p అండ్ 1d ఆర్బిటల్స్. ఎగ్జాంపుల్ వచ్చి PCl5. దీని బాండ్ యాంగిల్ వచ్చి 90 డిగ్రీస్ అండ్ 120 డిగ్రీస్. 90 డిగ్రీస్ అండ్ 120 డిగ్రీస్. లాస్ట్ వన్ వచ్చి sp3d2
ఇదొచ్చి షేప్ వచ్చి ఆక్టాహెడ్రల్ షేప్ లో ఉంటుంది. ఆర్బిటల్స్ వచ్చి 1s ఆర్బిటల్, 3p ఆర్బిటల్స్ అండ్ 2d ఆర్బిటల్స్. టోటల్ గా 6sp3d2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ని ఫామ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చి sf6, ఇందులో ఏమో 90 డిగ్రీస్ బాండ్ యాంగిల్స్ వచ్చి 90 డిగ్రీస్ అండ్ 90 or 180 డిగ్రీస్ కింద ఉంటుంది. ఇది ఆక్టాహెడ్రల్ షేప్ లో ఉంటుంది. ఇది టోటల్ sp sp2 sp3 sp3d and sp3d2 ఆర్బిటల్స్ యొక్క షేప్స్, అటామిక్ ఆర్బిటల్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ బాండ్ యాంగిల్స్ టోటల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట.